బాబు, నీ ఆవేశంలో అర్థం ఉంది, నీ కోపంలో న్యాయం ఉంది. నీ స్థానంలో ఎవరున్నా ఎలాగే మాట్లాడతారు? ఈ ఇంట్లో ఇంకా సంస్కారం ఉంది కాబట్టి నా ఇంట్లో ఉండాల్సిన నా కూతురు మీ ఇంట్లో ఉంది. నా స్వప్న చేసిన ద్రోహానికి కడుపున పేగు కదులుతోంది. దీన్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం కొండ రంపపు కోతకు గురవుతోంది. మీరంటారని తెలుసు, నేను పడాలని తెలుసు, కానీ జరిగిన దాంట్లో మాత్రం నా కూతురు తప్పేమీ లేదని చెప్పడానికి వచ్చాను బాబు. తప్పు మొత్తం మీ కుటుంబంలోని పురుడు పోసుకుని మా ఇంటి దాకా వచ్చింది. ఇంకా తప్పుల మీద తప్పులొచ్చి మా ఇంటి మీద పడుతుంటే మేమెక్కడ భరిస్తాం? అసలు మీకు మళ్ళీ మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం? ఏ మొహం పెట్టుకుని వచ్చారు? ఇల్లు మీది కాదు, ఆస్తి మీది కాదు, కార్లు మీవి కావు. ఆ పేదరికం విషయంలో మాకే పట్టింపులు లేవు, కానీ అబద్ధం చెప్పారే, అది దరిద్రం. మోసం చేశారే, అది నీచం. నేను లేని సమయంలో ఒక కూతురికి బదులు మరో కూతుర్ని తీసుకొచ్చి ముసుగేసి కూర్చోబెట్టారే, అది ఒక దౌర్భాగ్యం. ఇన్ని నికృష్టమైన పనులు చేసి తల వంచుకుని నిలబడితే ఈ కుటుంబం క్షమిస్తుందని ఎలా అనుకున్నారు? అపర్ణ, ఒక నిమిషం. ఆడపిల్లల తల్లి పేదరికంలోంచి తన కూతుర్ని గొప్పింటికి పంపించాలనుకోవడంలో తప్పులేదు, కానీ కనకం, నువ్వు చేసింది తప్పమ్మా. పెద్దదాన్ని, ఇంటికొచ్చిన నిన్ను ఇలా అంటున్నానని బాధపడకు. పేదరికం తప్పు కాదు, నేరం కాదు, అదేం పాపం కాదు, ఒక రకమైన దురదృష్టం అంతే. నువ్వు నిజాయితీగా మీ పరిస్థితి చెప్పి నీ కూతుర్ని మాకివ్వాలనుందని చెప్పుంటే డబ్బుకు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వని నా భర్త సంతోషంగా ఒప్పుకునేవారు. ఎందుకలా చేయలేదమ్మా? మీ స్వప్న గురించి వదిలే, ఈ అమ్మాయి ఎంత లక్షణంగా ఉంది. ఎంత ఆత్మాభిమానం తొణికిసలాడుతుంది. ఈ అమ్మాయిని చూపించుంటే మేం ఖచ్చితంగా చేసుకునేవాళ్ళం కదా. అత్తయ్య గారు, జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడే ప్రయోజనం లేదు. నా పుట్టిల్లు నాకొక సంస్కారం నేర్పింది, నా అత్తిల్లు ఆ సంస్కారాన్ని రెట్టింపు చేసింది, అది వదులుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇంత చేసి మళ్ళీ మనింటికే వచ్చింది. దయచేసి మన మాట తూలక ముందే వెళ్ళిపోమని ఒక మాటగా చెప్పండి. చూడండి కనకం గారు, ఇప్పుడు మీరెంత ఏడ్చినా ఇక్కడెవరూ కరగరు. మీరు చేసిన తప్పు వల్ల ఇక్కడ మీ కూతురు శిక్ష అనుభవించక తప్పదు. ఇక్కడ ఎవ్వరూ మీ అమ్మాయిని కోడలిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మీరంతా నా బిడ్డ మీద కోపాన్ని చూపించకండి, తప్పు నా వల్ల జరిగింది. కావాలంటే మీరందరూ నన్ను చెప్పుతో కొట్టండి, మౌనంగా భరిస్తారు. అమ్మా, ఏంటమ్మా ఇది? తప్పు లేదమ్మా, తప్పే కదా,
చేసింది తప్పే కదా, నీ తప్పే లేదు కదా. ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు? నీ తప్పేం లేదు కదా అంటే మా తప్పు ఉందనా?